హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూయార్క్లో మన సెకండ్ డే. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి రూమ్ కింద ఒక పిజ్జా షాప్ ఉంటే పోయి పిజ్జా తెచ్చుకున్నాం. ఏదో లైట్గా బ్రేక్ఫాస్ట్ లాగా చేసేసి ఇక న్యూయార్క్ చూడడానికి బయలుదేరినాం. ఫస్ట్ మనం ఇప్పుడు పోతుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి పోవాలంటే న్యూజెర్సీ నుంచి పోవచ్చు అండ్ న్యూయార్క్ నుంచి కూడా పోవచ్చు. మనం ఇప్పుడు న్యూజెర్సీలో ఉన్నాం కాబట్టి ఇటు నుంచి పోతేనే దగ్గర. అండ్ న్యూజెర్సీ నుంచి ఉండే లైన్ అండ్ రష్ కూడా కొంచెం కంపారిటివ్లీ తక్కువ ఉంటుందంట. ఆల్సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మధ్యాహ్నానికి తీసుకుపోవడానికి కొన్ని బోట్లు ఉంటాయంట. సో మొత్తానికి లొకేషన్కి వచ్చేసినాం. ఓకే, స్టాచ్యూ వెనకాల నుంచి కనిపిస్తుంది, బాగానే ఉంది, కానీ దగ్గరికి ఎట్లా పోవాలో అర్థమైతలేదు. అసలు కథ ఏంది అని ఒక అన్న కడుగుతే, మీరు వచ్చింది పార్క్ కి రా బాబు, ఎంట్రీ అటు సైడ్ నుంచి ఉంటది అని చెప్పిండు. బండి తిప్పరా. అట్లా మొత్తానికి అన్న చెప్పినట్టు కరెక్ట్ ఎంట్రీకి వచ్చేసినాం. పార్కింగ్ కూడా దొరికింది, అంత సెట్. బండి దిగి నేను ఏదో రికార్డ్ చేద్దామని చూస్తుంటే మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఉరుక్కుట పోయి ఏదో పోజీరా అంటే ఈసారి కరెక్టే వచ్చినాం. ఫెరీది బోర్డు కూడా కనిపించింది. అదేలే, మన బోర్డుది బోర్డు కనబడ్డది. ఒక్క టికెట్ అరౌండ్ $25 అయింది. టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యామంటే ఈడ మన ఎయిర్పోర్ట్లలో ఉన్నట్టు గట్టి సెక్యూరిటీ స్క్రీనింగ్ పెట్టిర్రు. మొత్తం ఎలక్ట్రానిక్స్ మెటల్స్ అన్ని స్కాన్ చేసి పంపించిండ్రు. అట్లా మొత్తానికి 5 టికెట్లకి అరౌండ్ $125 కట్టేసి టికెట్లు తీసుకొని లోపలికి వచ్చేసినాం. ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన న్యూయార్క్ సిటీవి. ఈ మధ్యలో ఉన్న హడ్సన్ రివర్ ఏమో ఈ న్యూజెర్సీ ఇంకా న్యూయార్క్ ని సపరేట్ చేస్తుంది. సో ఇదే మన సముద్రం మధ్యలోకి తీసుకుపోయే బోట్ ఆర్ ఫెర్రీ. బై ద వే, ఫెర్రీ అనగానే నాకైతే మన ఏజెంట్ కి గుర్తొచ్చిండు. బయట రికార్డ్ చేయడానికి ట్రై చేసి బోట్లకు ఎంటర్ అయ్యి జర ఎట్లుందో చూసే లోపు మన వాళ్ళు మళ్ళా తప్పిపోయారు. ఏమైతుంది రైడ, ఈడేమో అద్దాలు పెట్టుకొని గుడ్డోన్ పోజ్ ఇస్తుండు, ఆడేమో సెల్ఫీ దిగుతుండు. అట్లా ఒక 5 నిమిషాలు అయినాక మన బండి స్టార్ట్ అయింది. ఇన్ నుండి వ్యూ బాగుంది. ఆ ముందల కనిపిస్తుంది వెరజోనా బ్రిడ్జ్. మన ట్యాంక్ బండ్ల బుద్ధుని దగ్గర పోతున్నట్టుంది. హలో అన్న, హౌ ఆర్ యూ? అప్పటి నుండి బ్యాక్ తప్ప ఏం కనిపిస్తలేదు. ఇప్పుడే బండి దింపేసి రూ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈడొక చిన్న మ్యూజియం కూడా ఉంది, మొత్తం చరిత్ర ఉంటుందేమో. అరే, బ్యాగ్ చూసి చూసి మైండ్ ఖరాబ్ అవుతుంది, జల్దీ ముందుకు పోవాల్సిందే. ఈడ సైట్ కొట్టడానికి, ఈడ సైట్ సీయింగ్ కోసం బైనాక్యులర్స్ పెట్టిర్రు, అదే మన భాషలో టెలిస్కోప్ పెట్టిర్రు. ఇది అన్లాక్ చేయాలంటే $8 పెట్టాలంట. అన్లాక్ చేయాలంటే 50 సెంట్స్ వేసి తిప్పాలంట. ఏమైందిరా, ఊతలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఒకప్పుడు పైసలు వేస్తేనే అన్లాక్ అవుతుండే, ఇప్పుడు ఫ్రీగా ఆల్రెడీ అన్లాక్ చేసే ఉన్నాయంట. ఏదో ఒకటి, పబ్లిక్ ప్లేస్లో టెలిస్కోప్ అంటే ఏదో అనుకున్నా కానీ ఎంత క్లారిటీ ఉందంటే 4K కాదు 8K. మొత్తం డీటెయిల్స్ అన్ని క్లిస్టర్ క్లియర్గా కనిపిస్తున్నాయి. కనిపెత్తనా
మొత్తానికి ఫ్రంట్ నుండి ఇంత దగ్గర నుంచి చూసేసినాం. అయినా కూడా డీటెయిల్స్ కోసం టెలిస్కోప్ లో మళ్ళా చూస్తే వారిని ఎంత నీట్ గా కార్వింగ్ లో ఆ డీటెయిల్స్ మొత్తం తోపుండే. హెలికాప్టర్ హెలికాప్టర్ అన్నా ఎస్పీడీ ఎమర్జెన్సీ. మొత్తానికి ఇక్కడ 3 గంటలు ఉండి ఇక రిటర్న్ బోట్ కోసం వచ్చేసినాం. ఈ రైట్ సైడ్ లైన్ ఏమో న్యూయార్క్ పోతుంది, లెఫ్ట్ లో మనం ఉన్నదేమో న్యూ జెర్సీ పోతుంది. ఫైనలీ ఒక 10 నిమిషాలు అయినాక మన బోట్ వచ్చేసింది, ఎక్కి రిటర్న్ వచ్చేసినాం. నెక్స్ట్ ఏడికోవాలి రా భయ్ అనుకుంటా అట్లా రోడ్ మీద తిరుగుకుంటూ ఆలోచిస్తున్నాం. ఫస్ట్ న్యూ జెర్సీ నుండి న్యూయార్క్ పోదాం రా భయ్. మనం రోడ్ మీద న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్ పోవాలంటే ఈ హాలండ్ టన్నెల్ నుండి పోవాలి. ఇక అట్లా న్యూయార్క్ ఎంటర్ కాగానే మనకి మాన్హాటన్ బ్రిడ్జ్ కనిపించింది. మనం ఇంకా మాన్హాటన్ లోనే ఉన్నాం. మనం ఉన్న లొకేషన్ పేరు చైనా టౌన్ అంట. ఇక్కడ అన్ని చైనీస్ ఇంకా యుఎస్ హైబ్రిడ్ థీమ్ లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుండి బ్రూక్లిన్ బ్రిడ్జ్ పోదామని ఫిక్స్ అయినాం. అదే మన స్పైడర్ మ్యాన్ వెబ్ వేసిన బ్రిడ్జ్. ఆల్మోస్ట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి రాగానే పార్కింగ్ కోసం చూస్తుంటే పేస్ యూనివర్సిటీ కనబడ్డది. మొత్తానికి ఒక 15 నిమిషాలు అటు ఇటు తిరుగుతూ ఒక పార్కింగ్ కనబడ్డది. అర్ధ గంటకి అరౌండ్ $17 అంట. ఇప్పుడే పార్క్ చేసేసినాం. ఎగ్జాక్ట్ దీని ఆపోజిటే యూనివర్సిటీ ఉంది. మనకి చాలా తక్కువ టైం ఉంది, 30 మినిట్స్లో పక్కా రిటర్న్ రావాలి. 1 నిమిషం లేట్ అయినా కానీ $15 ఎక్స్ట్రా అవుతుంది. ఫైనల్లీ బోర్డు కనిపించింది. మన హ్యాబిట్స్ కాచి కూడా అలాగుంది కదా. క్యాప్లు, కీ చైన్లు, మ్యాగ్నెట్లు ఏమేమో ఉన్నాయి. సో ఇక అట్లా నడుచుకుంటా బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి బయలుదేరినాం. వ్యూ అయితే బాగుంది. బై ద వే మన స్పైడర్ మ్యాన్ PS4 గేమ్లో ఈ పట్టీల మీద నుంచి చురుక్కుంటా పోతుండే. అట్లా కొన్ని ఫోటోలు దిగి ఒక మ్యాగ్నెట్ కొనుక్కొని కార్ దగ్గరికి రిటర్న్ బయలుదేరినాం. ఎగ్జాక్ట్ మనం 1 మినిట్ ముందు వచ్చినాం, సో ఎక్స్ట్రా ఏం పడలేదు. నెక్స్ట్ వాల్ స్ట్రీట్ అని ఒక గల్లీ ఉంటుంది, ఇడికి వచ్చినాం. పక్కనే రోడ్ మీదనే ఫ్రీ పార్కింగ్ కూడా దొరికింది. ఎంతమంది ఉన్నారండి, పిజ్జాదానం అవుతుందా? సో ఈ దున్నపోతో ఫోటో దిగడానికి లైన్. ఈ స్టాచ్యూకి ఒక చరిత్ర ఉంది. ఏ ఆ చరిత్ర గూగుల్ చూడండి రా. ఇది మన సినిమాలలో కూడా చాలా సార్లు వచ్చింది. తర్వాత జర సైడ్కి పోయి చూస్తే వెనకాల కూడా జనాలు కనిపించారు. ఏమైతుందో చూద్దామని వెనకాల పోతే ఇక్కడ అట్లా పట్టుకుంటే గుడ్లక్ ఉంటదని నమ్మకం అంట. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈసారి మనం న్యూయార్క్ లో సబ్వే ఎక్కడం సెట్ కాలేదు, బట్ ఏం పర్లేదు. మన మిగతా జనాలు టైమ్ స్క్వేర్ దగ్గరనే ఉన్నారంటే మళ్ళీ ఒకసారి ఈ రోజు కూడా టైమ్ స్క్వేర్ కి పోయినాం. పొద్దున ఎప్పుడో తిన్నాం కదా, ఆకలి అవుతుంది. సో రోడ్ మీద బండి దగ్గర ఆగినాం. చికెన్ రైస్ తీసుకున్నా, కోక్ తీసుకున్నా, అంతా బాగానే ఉంది. బట్ పేమెంట్ ఓన్లీ క్యాష్ అంట. ఇక ఏటీఎం కోసం చూస్తుంటే పక్కనే మ్యారియట్ హోటల్లో ఒక ఏటీఎం ఉంటుందని చెప్పిర్రు. సో ఇక పోయి కార్డు పెట్టి క్యాష్ తీసిన. అట్లీ రోజు తిరగడం మొత్తం అయిపోయింది. రూమ్కి బయలుదేరినాం. అండ్ యా అంతే మరి, బాయ్.